కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ పాల్గొన్నారు. మొన్నటి వరకు దళితులను చులకనగా చూసి అవమానించిన అధికార పార్టీకి సడన్ గా ప్రేమ పుట్టుక రావడానికి కారణం హుజరాబాద్ ఎన్నికలే అని భావిస్తున్నామన్నారు. ఎన్నికలు అయిపోయాక 3 ఎకరాల భూమి పథకం లాగానే దళిత బంధు పథకం కూడా అమలుకు నోచుకోదని సునీల్ మాదిగ స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్రకు మాదిగ హక్కుల దండోరా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ మాదిగ, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు వసంత్ మాదిగ, జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల కుమార్ మాదిగ, నాయకులు దొడ్డె రాజేందర్ మాదిగ, శ్రీనివాస్ మాదిగ, సంపత్ మాదిగ, విక్రమ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి ఏడేళ్లుగా లేని దళితుల మీద ఏడేళ్లుగా లేని ప్రేమ అకస్మాత్తుగా అర్ధరాత్రి ఎట్లా పుట్టుకొచ్చిందో అర్థమైందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. ఇవాళ దళిత సాధికారత పేరు మీద దళిత బంధు పథకాన్ని ఏడేళ్ల తర్వాత ప్రవేశపెట్టడానికి, దళితుల అభివృద్ధికి మరొక స్కీమ్ తేవడానికి కారణమేంటో చెప్పాల్సినటువంటి బాధ్యత టిఆర్ఎస్ పై ఉందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. ఇగో ఈ పథకం కూడా ఒక దళిత ముఖ్యమంత్రి పథకం లెక్క అవుతుందా? ఈ పథకం కూడా ఒక 3 ఎకరాల భూమి పథకం లెక్క అవుతుందా? ఈ పథకం కూడా ఒక 125 అడుగుల అంబేద్కర్ మహానుభావుని విగ్రహం లెక్క అవుతుందా అని చెప్పేసి అనుమానాలు దళిత సమాజానికి ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. ఇక ఆ దళిత బంధు ప్రాజెక్టు మొట్టమొదటిగా హుజరాబాద్లే పెట్టాలనేటువంటి అంశం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని చెప్పేసి మనం పేపర్లలో టీవీలలో చూస్తాం. ఇవాళ హుజరాబాద్లో నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం హుజరాబాద్లో అత్యధికంగా ఉన్నటువంటి దళితుల ఓట్లు కొల్లగొట్టడానికే. ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నారు, ఆయన వెంట దళిత సమాజం ఉన్నదనేటువంటి రిపోర్ట్లు గమనించినటువంటి అధికార పార్టీ దళితుల ఓట్లు కొల్లగొట్టడానికే ఓటమి భయం పట్టుకొని హుజరాబాద్ లో ఈ పథకాన్ని చేపడతా అని చెప్పేసి ప్రకటన చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. ఇగో ఈ నియోజకవర్గ దళిత ప్రజలకి మాది హక్కుల దండవ తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఏడేళ్లుగా మనల్ని ఎంత చిన్న చూపు చూసింది, ఏడేళ్లుగా కనీసం పట్టించుకున్నారా? అంబేద్కర్ మహానుభావుని జయంతి అయితే కనీసం దండేయడానికి కూడా వచ్చిండ్రా? రాలేనటువంటి వాళ్ళు, అవమానాలు చేసిన వాళ్ళు, మనల్ని అత్యంత హీనంగా చూసినటువంటి వాళ్ళు ఇవాళ మనకు ఇస్తున్నారు అంటే అవి ఎక్కడి డబ్బులో కాదు, మనకున్నటువంటి సప్లాన్ నిధులే. ఆ సప్లాన్ నిధులు ఖర్చు చేయకుండా వాటిని దారి మళ్లించి ఇవాళ దళిత సమాజం ప్రశ్నిస్తుందని చెప్పేసి మళ్ళా ఓ కొత్త పథకం పేరు మీద మన దగ్గరికి రాబోతున్నారు. అది 100కి 100 రూపాయలు అమలు చేస్తారా అనేటువంటి నమ్మకం కూడా దళిత సమాజానికి లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గతంలో అనేక హామీలు ఇచ్చారు, ఏ హామీ నిలబెట్టుకున్నారు? దళిత ముఖ్యమంత్రి అన్నారు, నిలబెట్టుకున్నారా? 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, నిలబెట్టుకున్నారా? 125 అడుగుల అంబేద్కర్ మహానుభావుల విగ్రహం అన్నారు, నిలబెట్టుకున్నారా? మాదిగ భవన్ అన్నారు, నిలబెట్టుకున్నారా? ఇది కూడా నిలబెట్టుకుంటారని ఎట్లా నమ్మదా? హుజరాబాద్ ఎన్నికల్లో ఎన్నికల స్టంట్ కోసం ఏ కొద్ది మందికో ఇచ్చి రేపు వస్తాయి మాకు వస్తాయని చెప్పి మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికి కోసం చేసేటువంటి ప్రయత్నమే కానీ మరొకటి కాదు.